హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్లో కెమెరా అప్లికేషన్ అయితే కంపల్సరీగా ఉండే ఉంటుంది ఈ కెమెరా అప్లికేషన్ యూజ్ చేసి మనం నార్మల్గా ఫోటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తూ ఉంటాం కదా సో దీనివల్ల కూడా మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో అందుకే ఇదే కెమెరా అప్లికేషన్లో మీరు చేసుకోవాల్సిన ఒక ఫోర్ హిడెన్ సెటింగ్స్ గురించి అయితే నేను మీకు చెప్తాను ఈ ఫోర్ సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క బ్యాటరీని మీరు ఎంతో కొంత కన్జ్యూమ్ అవ్వకుండా ఆపచ్చు అనమాట మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది సో సో ఫైనల్గా మన మొబైల్ యొక్క కెమెరా అప్లికేషన్లో దాగి ఉన్న ఆ ఫోర్ హిడెన్ సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ యొక్క కెమెరా అప్లికేషన్లో ఆ ఫోర్ సెట్టింగ్స్ని చేసుకొని మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఫస్ట్ సెట్టింగ్ గురించి అయితే చూడండి సో ఆ ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే నార్మల్గా ఇక్కడ కెమెరా అప్లికేషన్ ఉంది కదా దానిపైన మీరు విధంగా లాంగ్ ప్రెస్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ ఒక ఐసీమ్ కనిపిస్తుంది దానిపైన మనం ప్రెచ్ చేసినట్టయితే డైరెక్ట్ డైరెక్ట్గా ఈ అప్లికేషన్కి సంబంధించిన యాప్ ఇన్ఫోలోకి అయితే మనం వెళ్ళిపోతాం ఒకవేళ మీకు ఇక్కడ యాప్ ఇన్ఫోన్ కనిపించినట్టయితే మీరు దానిపైన డైరెక్ట్గా ప్రెచ్ చేసి కూడా మీరు అక్కడికి రావచ్చు లేకపోతే మీ మొబైల్లో కనిపించకపోతే సెట్టింగ్స్ పైన ప్రెచ్ చేయండి తర్వాత ఇక్కడ మనకు యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది లోనే దానిపైన ప్రెచ్ చేసి కూడా మనం వెళ్ళచ్చు అనమాట ఇక్కడ సింపుల్గా యాప్స్ పైన నేను ప్రెచ్ చేస్తాను ఇక్కడ మీరు చూసినట్టయితే కెమెరా అప్లికేషన్ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను మనం యాప్ ఇన్ఫోన్లోకి డైరెక్ట్గా విధంగా రావడం జరిగింది సో ఇప్పుడు మనం ఇక్కడ చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే నార్మల్గా బ్యాటరీకి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాటరీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి కింద ఏం కనిపిస్తలేదు కదా కాకపోతే దీనిపైన ప్రతి చేసినట్లయితే ఇక్కడ మనకు త్రీ ఆప్షన్స్ ఎక్స్ట్రా కనిపిస్తాయి అనమాట సో బై డిఫాల్ట్ ఈ ఆప్షన్ వచ్చేసి మనకు ఆప్టిమైజర్లో ఉంటుంది సో దీని కారణంగా మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది డ్రైన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట కెమెరా అప్లికేషన్ అనేది మన మొబైల్ యొక్క బ్యాటరీని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మీ మొబైల్లో అన్ రిస్ట్రిక్టెడ్ కనుక ఉందనుకోండి ఆ విధంగా కూడా ఉండకూడదు అన్ రిస్ట్రిక్టెడ్ కనుక ఉన్నట్టయితే మీ మొబైల్ యొక్క కెమెరా అనేది మీ మొబైల్ బ్యాటరీని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటుంది ఛాన్స్ అయితే ఉంటుంది సో పైన టూ ఆప్షన్స్ వదిలేసి ఇక్కడ సింపుల్ చివర్లో మీరు చూసినట్లయితే రిస్ట్రిక్టెడ్ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టు అయితే మీరు ఇక్కడ చూడొచ్చు రిస్ట్రిక్టెడ్ బ్యాటరీ యూసేజ్ వైల్ దిస్ యాప్ ఈజ్ రన్నింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఉంది అంటే మనం ఎప్పుడైనా సరే ఫోటోస్ వీడియోస్ క్యాప్చర్ చేయడానికి ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఆన్ గ్రౌండ్లో అంటే మనం ముందు అదే వర్క్ అవుతూనే ఉంటుంది ఆ అప్లికేషన్ మనం క్లోజ్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఆ అప్లికేషన్ రన్ అవ్వకుండా ఈ సెట్టింగ్ మనకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట సో ఇక్కడ నుంచి మనం బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడే మనం చేసుకోవాల్సిన ఇంకొక సెకండ్ సెట్టింగ్ కూడా ఉంటుంది సెకండ్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే రిమూవ్ పర్మిషన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సింపుల్ దాన్ని మీరు విధంగా ఎనేబుల్ చేసేయండి ఎనెబుల్ చేసినట్టయితే ఏం జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు రిమూవ్ పర్మిషన్స్ ఇఫ్ యాప్ ఇస్ అన్యూస్డ్ అని చెప్పి అనమాట అంటే దీన్ని మనం ఎనబుల్ చేసి పెట్టుకున్నట్టయితే ఎవరైనా సరే ఈ అప్లికేషన్ని మనం ఆన్లైన్లో లేనప్పుడు అంటే బ్యాక్గ్రౌండ్లో ఈ అప్లికేషన్ యూజ్ చేసుకోవడానికి ఎటువంటి పర్మిషన్ అయితే ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కెమెరా ఆసెస్ కోసం మనం పర్మిషన్ ఇస్తూ ఉంటాం కదా సో అటువంటి అప్పుడు మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో మన కెమెరా ఆసెస్ అయితే ఆ అప్లికేషన్ యూజ్ చేసుకుంటూ ఉంటుంది సో అటువంటి వాటిని మీరు ఆపడానికి ఈ ఆప్షన్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో అందుకే ఈ ఆప్షన్ని మీరు కంపల్సరీగా ఎనబుల్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఈ టూ సెటిక్స్ మీకు ఇంత ముందు తెలుసా ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి కొత్త తెలుసుకున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి సో ఫైనల్గా వచ్చేసి ఇప్పుడు మనం థర్డ్ సెటింగ్ గురించి మాట్లాడుకుందాం థర్డ్ సెటింగ్ కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది వచ్చేసి డైరెక్ట్గా మనకు కెమెరా అప్లికేషన్లోనే ఉంటుంది అనమాట సో ఇక్కడ సింపుల్గా కెమెరా అప్లికేషన్లోకి మనం వచ్చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ బటన్ కనిపిస్తుంది కదా కొంతమంది మొబైల్ త్రీ లైన్స్ కనిపిస్తాయి లేకపోతే ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈ మొబైల్లో అయితే సెట్టింగ్ సింబల్ ఉంది దాని పైన విధంగా ప్రెచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది ప్రతి ఒక్క మొబైల్లోని కెమెరా అప్లికేషన్లో ఉంటుంది అది ఏంటంటే షటర్ సౌండ్ అనమాట షటర్ సౌండ్ మనకి జస్ట్ వన్ సెకండ్ కోసమే వస్తుంది కదా దీని ద్వారా కూడా బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుందా అంటే అవుతుంది ఎందుకంటే మన మొబైల్లో ఒకవేళ మనం ఫ్లాష్ లైట్ యూజ్ చేసినట్టయితే ఆ ఫ్లాష్ మనకి ఎంత ఎక్కువగా రావడానికి బ్యాటరీని యూజ్ చేసుకుంటుందో సేమ్ అదే విధంగా షటర్ సౌండ్ కోసం కూడా ఎక్కువ బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో మనం వన్ డేలో ఒక ట్వంటీ ఫోటోస్ కనుక తీసామనుకోండి ట్వంటీ టైమ్స్ మనకు షటర్ సౌండ్ కనుక వచ్చినట్టయితే దాని ద్వారా కూడా మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది డ్రైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకే ఇక్కడ షటర్ సౌండ్ అనేది మీ మొబైల్లో ఆన్ చేసినట్టయితే దాన్ని ఆఫ్ చేసుకోండి మీరు ఎప్పుడైనా ఫోటో తీసినట్టయితే సైడ్ సైడ్ను ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది అలాగే మీ మొబైల్లో ఒక బ్యాటరీని మీరు కాపాడుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట సో అలాగే ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ సెటింగ్ గురించి మాట్లాడుకుందాం ఈ ఫోర్త్ సెట్టింగ్ ద్వారా కూడా మనం బ్యాటరీ అనేది డ్రైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అదేంటంటే ఇక్కడ లొకేషన్ అని చెప్పేసి ఉంటుంది నా మొబైల్లో డైరెక్ట్గా లొకేషన్ ట్యాక్స్ అని ఉంది కొన్ని మొబైల్స్లో లొకేషన్ అని ఉండొచ్చు మీ మొబైల్స్లో ఏమైనా ఉందో చూడండి ఇక్కడ మీ మొబైల్లో లొకేషన్ అని చెప్పేసి ఇది ఆన్ చేసింది అనుకోండి దాన్ని ఆఫ్ చేసేయండి ఎందుకంటే మనం ఎక్కడైనా సరే ఫోటో క్యాప్చర్ చేస్తున్నాం అంటే ఆ లొకేషన్ ఎక్కడుంది అని చెప్పేసి గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసి మనకు ఆ లొకేషన్ అయితే ఆ ఫోటోతో ట్యాగ్ చేస్తుంది అనమాట సో దీని వల్ల కూడా మన మొబైల్ యొక్క బ్యాటరీ డ్రైన్ అవుతుంది ఎందుకంటే లొకేషన్ మనకు ట్రాక్ చేయడానికి కావచ్చు లేకపోతే ఆ సిగ్నల్ని మనం క్యాచ్ చేయడానికి కావచ్చు దానికోసం యూజ్ చేసే ఆ బ్యాటరీ పవర్ మొత్తం మనకు దీనిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట సో దాని కారణంగా మనకి ఇక్కడ నుంచి బ్యాటరీ తొందరగా డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో అందుకే లొకేషన్ ఆప్షన్ కనుక మీ మొబైల్ విధంగా ఎనబుల్ చేసినట్లయితే దాన్ని కూడా ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్ సో కెమెరా అప్లికేషన్ ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫోర్ సెట్టింగ్స్ చేసుకోండి మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ ని చేసుకోండి సో ఫైనల్గా ఈ ఫోర్ సెట్టింగ్స్ మీకు ఇంతమంది తెలుసు ఇప్పుడే కొత్త తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి ఒక్క సెట్టింగ్ మీరు ఇప్పుడు కొత్త తెలుసుకున్నా సరే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఫైనల్గా ఈ చిన్న వీడియో ఈ చిన్న ఫోర్ సెట్టింగ్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్